స్వార్థం మనసా నువ్వేనార్థం మనసా నువ్వేనా నేస్తం తెలుసా నేనే చాయనా నేనే చాయనా. ఇప్పుడైనా ఎప్పుడైనా నేను వాళ్ళని ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే పిరికిది భయపడిపోయి కాలేజ్కి రాలేదు అనుకుంటారు. నేను పిరికిదాన్ని కాదు. మోరోవర్ నేను డాక్టర్ని కావాలి. ఎవరు ఏది దానికి అడ్డు రాకూడదు, నేను రానివ్వను. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇబ్బంది చంపినందుకు వాళ్ళు పగ తీర్చుకుంటున్నట్టున్నారు. లేటుగా వస్తే తప్పించుకోవచ్చు అనుకున్నావా? లేదు, జ్వరం వచ్చింది. టెస్టులు చేయండి. ఓకే సార్. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మీరు ఊరుకోండి జేమ్స్, వాళ్ళని చేయనివ్వండి. మీకెప్పుడు ఇలా కాలేదు. ఇంకెప్పుడు ఏ ఫ్రెషర్కి సీనియర్ నిద్రించే ఆలోచన కూడా రాకూడదు. కరెక్ట్. కాబట్టి మనం ఈ అమ్మాయిని ఒక్క నిమిషం. ఏంటి? ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మాట్లాడటం ఏంటి? మేం చెప్పింది చేయాలి అంతే. ప్లీజ్ ఒక్కసారి. నో వే. పర్వాలేదు ప్రతిమ, ఏం చెప్తుందో విందాం. గో ఆన్. థ్యాంక్ యూ. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఇక్కడ విషయాలు ఏం తెలీదు. ర్యాగింగ్ అంటే సరదాగా ఏడిపించటం అనుకున్నాను. దానివల్ల మనమంతా క్లోజ్ అవుతాం అనుకున్నాను. అందుకే ఫ్రీగా మాట్లాడాను. పైగా నిజంగానే నేను చీట్ చేయలేదు, అందుకే వాదించాను కూడా. ఇదంతా తప్పని నాకు తెలీదు. అనవసరంగా మీ అందరికీ కోపం తెప్పించాను. ఐఎమ్ సారీ, రియలీ సారీ. మా జేజమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాధపెడుతున్నారని ఏదేదో అనేసింది, అది తప్పే. ఆవిడ తరఫున కూడా నేను సారీ చెప్తున్నాను. సారథికి కూడా నా వల్లే పనిష్మెంట్ ఇచ్చారు. తరఫున కూడా చెప్తావా సారీ? అవును. గ్రేట్, వెరీ ఇంటెలిజెంట్. యాక్చువల్లీ దీన్నే అతి తెలివి అంటారు. నువ్వేం చెప్తున్నావో మేము ఆ మాత్రం గ్రహించలేమనుకుంటున్నావా? ముద్దు ముద్దుగా ఐమ్ సారీ అంటే మేమేం చేయకుండా వదిలేస్తామనే కదా నీ ఐడియా. అయ్యో లేదు, నేను తప్పించుకోవడానికి సారీ చెప్పట్లేదు. సిన్సియర్గా చెప్తున్నాను. నిన్న మీరు చెప్పినట్లు గ్రౌండ్ అంతా మళ్ళీ కొలుస్తాను. కావాలంటే 2 సార్లు కొలుస్తాను. ఆ తర్వాత మాత్రం జరిగిందంతా మర్చిపోదాం. కలిసి చదువుకోవడానికి వచ్చాం మనం. కోపం ద్వేషం వదిలి ఫ్రెండ్స్గానే ఉందాం ప్లీజ్. కల్లో కూడా నేను నీ ఫ్రెండ్ అవుతాననుకోకు. నిన్ను క్షమించను, మర్చిపోను. అర్థమైందా? గ్రౌండ్ కొలవటం నిన్నటి మాట, ఈరోజు వేరే. కిషోర్, ఆ డ్రైవర్ అదే ఆ సారథిని పిలు. ఆ బట్టలేసుకుని రమ్మను, చూడలేక చేస్తున్నాం. నిన్న ఈ సమీరాని ఆ డ్రైవర్ పెళ్లి చేసుకుందామని అడిగాడు. తను చేసుకోనంది. పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.
What do you say? Okay. అదిగో వచ్చేసాడు పెళ్లి కొడుకు, నాతో రా. ప్రతిమా, పూలదండ్రులున్నాయా? గుడ్. దండలు మార్చుకోండి, మీ ఇద్దరు పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నుంచి మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. అయ్యో, పెళ్ళేంటి? పెళ్ళంటే తెలీదా? షాది, మ్యారేజ్ ఎక్సెట్రా. వద్దు, పెళ్ళొద్దు ప్లీజ్. ఇంకేమైనా చేస్తాను. వీణ్ణి మా అందరి ముందు పెళ్లి చేసుకుంటున్నాం, దాట్స్ ఇట్. కమాన్ మూవ్. లేదు రేక, ఐ ఆబ్జెక్ట్. ఏ? తను వద్దు వద్దు అంటున్న ఈ పెళ్లి ఎట్లా చేస్తారు? ఇట్స్ అన్ఫే, టోటల్లీ రాంగ్. నేను ఒప్పుకోను. ప్లీజ్ మీరేనా చెప్పండి. చెప్తున్నా చెప్తున్నా, సారథిం చేసుకోవడం తనకి ఇష్టం లేదు, తనకు ఛాన్స్ ఇవ్వండి. అంటే? అంటే స్వయంవరం. ఇక్కడున్న వాళ్ళల్లో ఇన్క్లూడింగ్ మీ, తనకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకోమన్నాం, డెమోక్రటిక్ గా ఉంటుంది. గ్రేట్ ఐడియా, మా అందరికి ఛాన్స్ వస్తుంది. బాయ్స్ అంతా ఇటు వచ్చేయండి. నీకు వీళ్ళల్లో ఎవరు నచ్చారో చెప్పు, వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తారు. త్వరగా చెప్పు. అది కాదు, చాయిస్ ఎక్కువగా ఉంది కదా, డిసైడ్ చేసుకోలేకపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. నీ పని నేను ఈజీ చేస్తాను. ఏంటిది ఇది? నీ కళ్ళకు కడతాను. నువ్వెవరిని ముట్టుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టు. మనందరికీ ఛాన్సే కాదు, ఈక్వల్ ఛాన్స్. కౌన్ బనేగా ఇసిపతి? నో, స్టాప్ దిస్. పెళ్ళంటే చాలా పవిత్రమైన బంధం, జీవితాంతం ఇద్దరిని ముడిపెట్టే ఒక గొప్ప బంధం. దాంతో ఇలా ఆడుకోకూడదు, చాలా తప్పు. ఏ స్పీచ్! డ్రెస్ ఏమో మోడ్రన్, డైలాగ్ ఏమో జై సంతోష్మా. నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు ఈ కర్చీఫ్ కట్టుకొని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకపోతే నేను 5 సెలెక్ట్ చేసి వాళ్లతో నీ పెళ్లి చేస్తాను, ద్రౌపది లాగా. 1 నో. ఏంటిదంతా? 2 వద్దు ప్లీజ్, నా మాట వినండి. 3 ఇంకేం చెప్పినా చేస్తాను, పెళ్ళొద్దు.
4. సరే కర్చీఫ్ కట్టండి. ఇంకేంటి, సమీరాన్ని పెళ్లి చేసుకుంది. సమీరా, లీవ్ హర్ సాగర్,
చెప్పాను కదా అన్ని డ్రామాలేనని. నిజంగా సురవ తప్పింది, చాలా జ్వరం ఉంది. ఇందాకే జ్వరం ఉంది. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. కొంచెం కాదు, ఒక బకెట్తో పోయండి, దెబ్బకి లేవుస్తుంది. కమాన్ లెట్స్ గో. సాగర్ నువ్వు వెళ్ళు. వాట్ యు మీన్? నువ్వు వెళ్ళు అన్నాను. ఓకే. వాటర్ తీసుకోండి. సమీరా, సమీరా, ఆర్ యు ఓకే? హౌ ఆర్ యు? ఏమైంది? స్పృహ పడిపోయావు. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. నీకు జ్వరం ఉంది, ఇంటికి వెళ్ళిపో. నీకింకా కళ్ళు తిరుగుతున్నాయి, ఇంటికి వెళ్ళడం వెహికల్ ఉందా? ఫోన్ చేస్తే జేజమ్మ పంపిస్తుంది. నేను డ్రాప్ చేస్తాను పద. వద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను. అరగ్యూ చేకు పద. పెట్టేలోగా నువ్వు ఈ కర్చీఫ్ పట్టుకొని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకపోతే నేను ఐదుగురిని సెలెక్ట్ చేసి వాళ్లతో నీ పెళ్లి చేస్తాను, ద్రౌపది లాగా. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవు.